సిటీ మొత్తం బోనాలు ఒకెత్తితే పాతపట్నంలో బోనాలు ఇంకెత్తే. ఎందుకంటే ఇక్కడ హోల్ సిటీలో దాదాపు 24 పురాతన దేవాలయాలు వెనకటి సంధి వస్తున్న ఆనవాయితీల ప్రకారం ఇక్కడ బోనాలు జరుగుతాయి. ఇక బోనాల జాతర జరగడం దాదాపు ఇప్పటికే 9 రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది. 10 రోజు బోనాలు, 11 రోజు ఘటాలతో ఇక్కడ ఉండే ఉత్సవాలు ముగుస్తాయి అన్నమాట. ఇక ప్రజెంట్ నేను ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి గుడిలో ఉన్నాను. సో ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి అమ్మవారి గుడితో పాటు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి గుడిలో కావచ్చు, బేలా ముత్యాలమ్మ కావచ్చు, పోతలింగన్న గుడి కావచ్చు, దాంతో పాటు మీరాల మండి మహంకాళేశ్వరి అమ్మవారు కావచ్చు, దర్బారు మైసమ్మ తల్లి కావచ్చు, ఇట్లా ప్రతి గుళ్ళో కూడా ఒకటే ఆనవాయితీ ప్రకారం బోనాలు నిర్వహించడం అనేది వెనకటి సంధి వస్తున్న ఆనవాయితీ ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇక ఇప్పుడు మనం గుడి దగ్గర చూస్తే ఒక పక్క భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అండ్ రేపు రద్దీగా ఉంటుందని ఇవాళనేమో బోనాలు సమర్పిస్తున్నారు. దాంతోపాటు స్కూల్స్లలో కూడా బోనాల జాతర, బోనాల సంబరాల పేరుతో బోనాల సంబరాలు కూడా జరుపుతున్నారు. అందుకనే చిన్న చిన్న పుట్టి పొట్టి పిల్లలందరూ కూడా పోతరాజులతోటి అమ్మవారి అష్టాదశ రూపాలతోటి అండ్ దాంతోపాటు బోనాలతోటి గుళ్ళలోకి వస్తున్నారనమాట. బోనాల జాతర ఆదివారం అంటే శనివారం అర్ధరాత్రి నుంచే ఇక్కడ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. సో ఇవాళ రాత్రి నుంచి ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? శ్రీమాత్రే నమ. అందరికీ కూడా ఆషాఢమాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రము శతచండి హోమం కార్యక్రమం, చండీ హోమ కార్యక్రమం ఉంటుంది. చండీ హోమ కార్యక్రమం అనంతరము ఆలయ దిగ్బలి కార్యక్రమము, రాత్రి 12 గంటలకు బలిగంప కార్యక్రమం ఉంటుంది. బలిగంప కార్యక్రమం అనంతరము రేపు ఉదయమే అమ్మవారి యొక్క దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమం చేసిన తర్వాత 3 గంటలకు అమ్మవారి యొక్క మహాభిషేక కార్యక్రమంతో ప్రారంభమై అమ్మవారి యొక్క మహాభిషేక కార్యక్రమం ఉంటుంది. 3 గంటలకు అక్కడి నుండి మా అలంకరణ మరియు మా హారతి కార్యక్రమము 7 గంటలకు నుంచి అమ్మవారికి మొదటి బోనము మా ఇంటి నుండి బోనం తీసుకొని రావడం జరుగుతుంది. బోనాన్ని సమర్పించిన తర్వాత భక్తులందరి చేత, మిగతా భక్తులందరి చేత అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయి. రేపు చాలా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. ఈరోజు అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క స్కూల్స్ యొక్క విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా అమ్మవారికి బోనాలను సమర్పించడము మరియు పోతరాజు స్వాగతాలతోటి అమ్మవారికి బోనాన్ని తీసుకొని రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇది కేవలం ఇక్కడ ఒక్క గుళ్ళ మాత్రమే జరిగే పూజలు మాత్రం కాదు. ఎందుకంటే చెప్తున్నా కదా 24 పురాతన దేవాలయాల్లో సేమ్ షెడ్యూల్ ఉండబోతుంది. సో అన్ని గుళ్ళల్లో కూడా ఇవాళ అర్ధరాత్రి బలిగంప కార్యక్రమం ఉంటుంది. బలిగంప సో అట్లా మొత్తానికి బోనాల జాతర కోసం ఇక్కడ అన్ని ఆలయాలు కూడా సంసిద్ధమైన ఇంకో పక్క భక్తులతో కూడా రద్దీగా మారినాయని చెప్పచ్చు. సో ఇది హోల్ సిటీలో బోనాల అండ్ దాంతోపాటు భక్తుల కోసం ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.